కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మార్చి 2022 మెరుపు మరకలు. కథ రచన శ్రీ సిహెచ్విఎస్ఎస్ పుల్లన్రాజు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. ఆ ఇంటి చుట్టూ పెరిగిన చెట్ల మీదకి కాకులు చేరాయి. కాకిగోల చాలా విసుగు తెప్పిస్తోంది. వాడు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు కదా అని వాడి కుటుంబానికి అన్యాయం చేయకురా జనార్దన. పైనుండి ఆ జగన్నాథుడు అన్నీ ఓ కంట గమనిస్తూనే ఉంటాడు నాయనా అంటూ సున్నితమైన హెచ్చరిక చేస్తూ బయటికి నడిచాడు మేనమామ వరుస బంధువు. మరొక బంధువు, ఈ శరీరం శాశ్వతమా? ఆ గీతాచార్యుడు చెప్పినట్టు జాతస్యహి ధ్రువో మృత్యు, వెనుక ముందు తేడా అంతే. బతికి ఉన్నందుకు బాధ్యత నెత్తిన ఎత్తుకోక తప్పదురా, ధైర్యంగా సాగాలి అంటూ శ్మశాన వైరాగ్యం చాటుతూ గుమ్మం అవతల కాలుపెట్టాడు. వారి మాటలు వింటున్న జనార్దన్ కనులు మూసుకుని గోడకి చేరబడి నేల మీద కూర్చున్నాడు. అనంత శోకసాగరాన్ని తన హృదయంలోనే కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా కన్నీటి కెరటాలు అప్పుడప్పుడు అతని నేత్రాల్లోంచి ఎగసి పడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఎవరి మాటల సారాన్ని గ్రహించే స్థితిలో అతను లేడు. ఎవరేమి ఉపదేశం చేస్తున్నా తలాడిస్తూ అప్పుడప్పుడు భుజం మీద తుండుగుడ్డతో కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఎదురుగా ఉన్న గోడకానుకుని అతని స్నేహితుడు సత్తిబాబు జరుగుతున్న తతంగాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అంతలో పెద్దమ్మ వరుసయ్యే 60వ పడిలో పడిన పెద్దావిడ ఆయాసపడుతూ వచ్చి, ఈ ముసలమున్న బతికి ఉందని మర్చిపోకరా జగ్గు, కాకితో కబురు చేస్తే చాలు, ఇలా వాలి అలా ఏదో ఒకటి ఉడకేసి పోతాను, అంతకంటే నీకు ఏమి చేయగలను చెప్పు అంటూ రిక్షా ఎక్కింది. కొడుకు కోడలు ఆవిడ్ని పట్టించుకోరు, సరిగ్గా తిండి కూడా పెట్టరు. తిండి దొరికే మార్గం వెతుకుతూ కబురు చేస్తాడనే ఆశతో ఇంటికెళ్ళింది ఆవిడ. సాధారణంగా అలాంటి సందర్భంలో వెళ్ళి వస్తానని, మళ్ళీ కలుద్దాం వంటి మాటలు చెప్పరు. అందుకే కొందరు మౌనంగా తిరుగు ప్రయాణం అయ్యారు. కొంచెంసేపటికి పెద్ద గొంతుతో, పచ్చని కాపురంలో చింతనిప్పులు కురిశాయి, పచ్చికాయ పగిలిపోయింది, చెట్టంత అన్నయ్య చెప్పా చేయకుండా హఠాన్మరణం చెందాడు, చిన్నవాడివి కానీ కష్టం వచ్చి పడింది అంటూ మరొక ఆయన జరిగిన ఘోరమైన సంఘటనని మరోసారి గుర్తు చేస్తూ బయటికి నడిచాడు. సత్తిబాబు అందరి మాటలు చేష్టలు గమనిస్తూ అక్కడే ఉన్నాడు. గోడగడియారం నిష్కామయోగిలా తన పని తాను చేసుకుంటోంది. కార్యక్రమాలు భోజనాలు పూర్తి కావడంతో వచ్చిన బంధువులు ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. టిక్ అనే గోడగడియారం ధ్వనిలోనూ నిరాశ నిస్పృహలే ధ్వనిస్తున్నాయి. ఇంతలో హడావిడిగా జనార్దన్కి పెద్ద తండ్రి వరుసయ్యే సుబ్బన్నవధానులు ప్రత్యక్షమయ్యాడు. జనార్దన్ కేసు చూశాడు. ఏదో పని ఉన్నట్టుగా పరుగు పరుగుని పెరట్లోకి వెళ్ళాడు. గదులన్నీ కలయి చూసి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారని నిర్ధారించుకుని జనార్దన్ ఎదురుగా కుర్చీ లాక్కును కూర్చుని గొంతు సవరించుకుంటూ, ఒరే జనార్దన, నీ పరిస్థితి నాకు బాగా తెలుసురా, అందుకే చెబుతున్నా, దుఃఖం దిగమింగుకోవాలిరా, జరగవలసిన ముఖ్యమైన పనులన్నీ ముందు ఉన్నాయిరా అని క్షణం ఆగి, ఓ విషపు నవ్వు నవ్వి జనార్దన్ ముఖంలోకి చూశాడు ప్రతిస్పందన కోసం. కానీ అతనికి ఏ మాటలు బుర్రకెక్కడం లేదు. కారణం, తోడబుట్టిన అన్నం లేకుండా ఎలా బతకగలనా అనే సమాధానం లేని ప్రశ్న రాత్రి పగలు అతన్ని వెంటాడుతూ వేధిస్తోంది. అందుకే సుబ్బన్నకేసి పిచ్చి చూపులు చూశాడు. కానీ తన మాటలు పనిచేస్తున్నాయన్న ఉత్సాహంతో చుట్టూ పరికిస్తూ రహస్యం చెబుతున్నట్టు గొంతు తగ్గించి సుబ్బన్న అవధానులు మళ్లీ ప్రారంభించాడు. నాకు కొడుకులాంటి వాడివి కాబట్టి చెబుతున్నా, మీ అన్నయ్య దస్తావేజులు ఎక్కడ దాచిపెట్టాడో వెతుకు, ఈరోజు కాకపోయినా రేపైనా నీకు ఆ పని తప్పదనుకో, అర్ధరాత్రి పిలిచినా పరిగెత్తుకుంటూ వచ్చి వాలిపోతాను, నీ మీది వెర్రి అభిమానం అలాంటిది. వేధవతి, ఈ కోర్టులు చట్టాలు లిటిగేషన్లు ఉన్నాయి చూడు
ఈ నేల నుంచి ప్లీడర్ గుమస్తాగిరి వెలగపెడుతున్న నాకే ఓ పట్టాన అర్థమై చావవు. కుర్రకుంకవి, నీకవన్నీ ఏం తెలుస్తాయి? కనుక పెద్దముండేవాణ్ణి నేనున్నానుగా, నన్ను నమ్ము. ఆ దస్తావేజులు నా మొహం మీద పడే, నేను చూసుకుంటాను. ప్రాణం పోయినా నీకు అన్యాయం జరగనివ్వనుగా అని భరోసా ఇచ్చి అక్కడే నిలబడిన సత్యబాబు కేసు చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి ఇంటికి కొంచెం దూరంగా బయట వేచి చూస్తున్న రిక్షాలోకి దూరాడు అతను. జనార్దన్ తలనొప్పి ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు. ఎదురుగా నిలబడ్డ సత్యబాబుకి అతన్ని వదిలి వెళ్ళటానికి మనసు రావడం లేదు. కానీ తప్పదు, అతను వెళ్ళి తీరాలి. రాత్రి 8 గంటలవుతోంది. అందుకే జనార్దన్కి మందులు వేసి గదిలో మంచంపై పడుకోబెట్టి ఇంటికి చేరుకున్నాడు బరువెక్కిన మనసుతో. మంత్రి ప్రగడవారి అగ్రహారాన్ని దావానలంలా ఆ వార్త దహించి వేసింది. ఆ సంఘటన కొందరి మనసుల్ని మెలిపెట్టి పిండేసింది. కొందరి గుండెల్లో గుణపాలు తించింది. ఏమిటి దారుణం అని కొందరు దీర్ఘాలోచనలో పడి జారుతున్న విషాదాశ్రువులను తుడుచుకున్నారు. సనాతన సంప్రదాయాలు మంటకలిసిపోతున్నాయని వాపోయారు. కొంతమంది జరిగిన సంఘటనని ఎలా వ్యాఖ్యానించాలో తెలియక అయోమయంలో పడ్డారు. పెద్ద వయసు స్త్రీలు కొందరు, అయ్యో అయినా దానికదేం పాడు రోగమో, కాలమహత్యం అమ్మా అంటూ విస్మయంతో ముక్కు మీద వేలేసుకున్నారు, బుగ్గలు నొక్కున్నారు. మరికొంతమంది, ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసిన వాళ్ళని క్షమించకూడదు, వాళ్ళ గడప పొరపాటును కూడా తొక్కకూడదు అంటూ శపథాలు చేశారు. గాలి తిరుగుడు తిరిగే పరమశివం తన అమోఘ పరిశీలనా శక్తిని ఉటంకిస్తూ, జానాగాడు గుండెలు తీసే బంటురా, వాడి వంకర చూపులు చాలాసార్లు గమనించా, ఖచ్చితంగా వాడు ఇలా చేస్తాడని నాకు ముందే తెలుసురా అంటూ కాలజ్ఞానం ప్రవచించాడు. కానీ అలాంటి వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టారు ఆ అగ్రహారం యువకులు. నూతన ఆలోచనలకు స్వాగతం పలికారు. కొంతమంది జనార్దన్ చేసిన తప్పేంటంటూ సన్నాయి నొక్కుల సంప్రదాయవాదుల్ని ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటలయ్యిందంటే చాలు, రామాలయం వీధిలో ఉన్న శుభమస్తు టెంట్ హౌస్కి చాలామంది చేరుకునేవారు. సైకిళ్లు గుడికెదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పెట్టి సిరాజుద్దీన్ పాక హోటల్లో టీ తాగి కబుర్ల కోసం జనార్దన్ అన్నయ్య గోవర్ధన్ దగ్గరికి చేరేవారు. తండ్రి చనిపోయిన తర్వాత టెంట్ హౌస్ వ్యాపార విషయాలు గోవర్ధన్ చూసుకునేవాడు. సత్యబాబు ఆ షాపులో గుమాస్తా. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే జనార్దన్ సాయంత్రం 5 గంటలకి అక్కడికొచ్చి అన్నకు సహాయం చేసేవాడు. జనార్దన్ వస్తే గోవర్ధన్ షాపులోంచి బయటకొచ్చి సత్యబాబు తెచ్చే వేడివేడి మిర్చి బజ్జీలు తింటూ చుట్టూ చేరిన స్నేహితులతో సరదాగా గడిపేవాడు. నిజానికి గోవర్ధన్కి అందరూ స్నేహితులే. చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండేదే కాదు. అతని మాటల్లోని ఆప్యాయత, అనురాగం అందరినీ కట్టిపడేసేవి. అతని పనుల్లోని నిజాయితీ, నిబద్ధత అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసేవి. పండుగలు, పబ్బాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలంటే గోవర్ధన్ నాయకత్వం వహించవలసిందే. జనార్దన్కి అన్నంటే ప్రాణం, ఇద్దరిది ఒకటే మాట. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే ముందు జనార్దన్ భోజనం చేసి హాల్లో టీవీ చూస్తున్నాడు. ఆ హాల్లోనే ఉన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చుని గోవర్ధన్, అతని భార్య ఇందుముఖి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. ఆ తర్వాత అందరూ కబుర్లు చెప్పుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. అర్ధరాత్రి సమయంలో గది తలుపులు తడుతూ, జన మీ అన్నయ్యకి ఆయాసంగా ఉంది ఏడుస్తూ చెబుతున్న ఇందుముఖి మాటలకి జనార్దన్ ఒక్క ఉదుటను లేచి పరుగున అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. కంగారు పడకిందు, ఆసుపత్రికి తీసుకువెళ్దాం అని ఆమెకు ధైర్యం చెప్పి ఆలస్యం చేయకుండా ఆటోలో అన్నయ్యని ఆసుపత్రికి తరలించాడు. 2 రోజుల్లో గోవర్ధన్ బాగానే కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి సంతోషంగా ముగ్గురు ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. గోవర్ధన్ ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగి ఇంటికేసి చూస్తూ ఒక చెయ్యి భార్య మీద, మరో చెయ్యి తమ్ముడి మీద వేసి అడుగు వేయబోయి అక్కడే రోడ్డు మీద కుప్పకూలిపోయాడు.
గోవర్ధన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వచ్చేపోయే జనాలతో నిత్య కార్యాలతో ఆ 12 రోజులు ఎలా గడిచాయో తెలియలేదు జనార్దన్కి. జనార్దన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఆ ఇంటి వ్యవహారాలు నడిపాడు సత్తిబాబు. తెల్లారింది. హాల్లో గడియారం 7 గంటలు సూచిస్తోంది. జనార్దన్కి గతమంతా సినిమాలా ఉంది. నిజం నిష్ఠూరంగా చేదుగానే ఉండొచ్చు, కానీ అంగీకరించి జీవితం కొనసాగించవలసిందే తప్పదనుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ ఇంట్లో తనతో పాటు తనకంటే ఎక్కువగా తల్లడిల్లిపోతున్న మరో జీవి కూడా ఉందని. మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది. అలాగే నడుచుకుంటూ అన్నయ్య గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపులు ఊరువాకిలిగా తీసే ఉన్నాయి. జీవోచ్ఛవంలా ఉన్న ఇందుముఖి ఏడుపు వినిపిస్తోంది. అదృశ్యం వాళ్ళ దురదృష్టానికి పరాకాష్ట. ఆ సన్నివేశంలో ఎవరు ఎవరిని ఓదార్చాలి, ఎలా ఓదార్చాలి, అన్నీ ప్రశ్నలే, సమాధానాలు లేని ప్రశ్నలే. పదే పదే గతం గుర్తు చేసుకుంటే అన్నయ్య తిరిగి రాడు. ధైర్యంగా ముందుకు నడవాలి. చేయి పట్టుకుని ఎవరూ నడిపించరనుకుంటూ పెరట్లో బావి దగ్గరికి వెళ్ళి చేతతో నీళ్లు తోడుకొని తలస్నానం చేశాడు. మనసులోని ఉద్వేగం కొంత శాంతించింది. సత్తిబాబు కాఫీ ఫ్లాస్క్తో వచ్చాడు. సత్తిబాబు, నువ్వు చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేనురా. మనసులోని కృతజ్ఞతాభావంతో జనార్దన్కి ఆ పై మాటలు రాక చేతులెత్తి దండం పెట్టాడు. సత్తిబాబు అతని మాటలకి చలించిపోయాడు. ఆప్యాయంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. సత్తిబాబు కప్పులో కాఫీ పోసి ఇందుముఖి గది గడపకి అవతల పెట్టి, అమ్మా కొంచెం కాఫీ తాగండి. తాగండమ్మా, దయచేసి తాగండమ్మా అన్నాడు. ఇందుముఖికి ఆ మాటలు వినపడ్డాయి. ఆ మాటల్లో దాగిన అతని వేడుకోల్ని మన్నించక తప్పలేదామెకు. సత్తిబాబు వేళకు కాఫీ, టిఫిన్, భోజనాలు ప్రతిరోజు తెచ్చిపెడుతున్నాడు. క్రమం తప్పకుండా సత్తిబాబు సేవలు అందించడం జనార్దన్కు మొహమాటంగా సిగ్గుగా తోచింది. అందుకే ఓ రోజు రాత్రి, సత్తిబాబు రేపు మంచిరోజు, అందుకే రేపు ఒంటింట్లోకి ప్రవేశించి ఈ భీముడు విశ్వరూపం ప్రదర్శిస్తాడు, కాదనకు అన్నాడు. సత్తిబాబు నవ్వాడు. జనార్దన్ కూడా అతనితో శృతి కలిపి, షాపు తాళాలు ఇవిగో, రేపటించి షాపు బాధ్యత నీదే, కంగారు పడకు, నీ వెనక నేనుంటాను. సరేనా, మరో చిన్న పని చేయాలి. మన ఇంట్లో జరిగిన పనులన్నింటికీ డబ్బులు ఎంత ఖర్చు అయ్యాయని అడిగితే అది నీకు కాదు అవమానం, నాకు అన్నయ్యకి అని సంతకం చేసిన బ్యాంక్ చెక్ సత్తిబాబు చేతిలో బలవంతంగా పెట్టాడు. జనార్దన్ గొప్ప గురువే అయినా జీవితంలో ఎదురవుతున్న కఠిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కష్టంగానే ఉంది అతనికి. ఇందుముఖి ముభావంగా గదిలో ఒంటరిగానే గడపటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆమె జీవితానికి పరిష్కారం కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమె కేసి చూడాలన్నా, మాట్లాడాలన్నా ధైర్యం సరిపోవడం లేదు. ఆమె దైన్యాన్ని తలుచుకుంటే గుండె చెరువవుతోంది. అప్పుడప్పుడు స్నేహితులే వచ్చి పలకరించారు తప్ప బంధువులందరూ మొహం చాటేశారు. ఓ రోజు ఇందుముఖి ఉదయమే లేచి కాఫీ పెట్టి జనార్దన్ని పిలిచింది. ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి చుట్టుముట్టాయి అతన్ని. ఎంతో ఆతృతగా వంటింటి వైపు కదులుతూ ఉంటే ఆమె కాఫీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమెను చూసినట్టుంది. కళకళలాడే ముఖంలో నిర్వికారం, గలగలా పారే సెలయేరులా మాట్లాడే నోటి మీద మౌనం. ఆనాడు అన్నయ్యతో ఆసుపత్రిలో చూసిన ఇందుముఖి ఈమెనా? ఎంత చిత్రం ఈ జీవితం! క్షణం చాలు జీవిత ముఖ చిత్రం చిరిగిపోవడానికి, మారిపోవడానికి. అతని తాత్విక చింతనని భంగపరుస్తూ, కూరలు తెస్తే వంట చేస్తా అంది. ఆ మాటలకి పొంగిపోయాడు. ఆ రోజు రాత్రి భోజనాలు చేశాక, ఇందు నీతో కొన్ని రోజులుగా కొన్ని విషయాలు చర్చించాలని అన్నాడు సాలోచనగా. అతని మాట పూర్తి కాకుండానే, సరే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంది ఆమె. అది
జనార్దన్ ఊహించలేదు. ఒక్క నిమిషం తటపటాయించి, ఇందు, నీకు తెలుసు ఇల్లు పొలం షాపు మనకున్నాయి, అన్నయ్యను తీసుకురాలేని కానీ ఇవన్నీ నీ పేర రాయిస్తాను. ఆడవారైనా మగవాడైనా ఎవరి జీవితం వారిది కాబట్టి ఎవరి అభిమతం మేరకు వాళ్ళు జీవించవచ్చు. అతను ఆగాడు ఆమె స్పందన కోసం. కొంతసేపటికి ఆమె దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది, అమ్మా నాన్నలు లేని నేను ఆస్తిపాస్తులు పోగు చేసుకుని ఏం సాధించాలి? వాటికంటే నా దృష్టిలో విలువైన జీవితం. ఆడదానికి భద్రత ముఖ్యం. ఇది ఆస్తిపాస్తుల సమస్య కాదు, ఎలా జీవించాలన్నది. జనార్దన్ ఆలోచనలో పడ్డాడు. ఆమెకు డబ్బుంటే బతకడం కష్టం కాదనుకున్నాడు. అంతకంటే ముఖ్యమైన జీవితం, ఎలా జీవించాలని అడుగుతోందామె. ఈ కోణంలో తను ఆలోచన చేయలేదు. ఆమెకు ఏమని చెప్పాలి? ఆలోచనలతో సతమతమవుతున్నాడు. ఆ విషయం అతన్ని చూస్తే అర్థమవుతోంది. అందుకే ఆమె ఒక్క నిమిషం ఆగి, జనా, సమస్య ఏంటంటే నన్ను ఇలా ఈ ఇంట్లో నువ్వు చూడలేకపోతున్నావు. ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళలేను. ఇది మన ఇద్దరి సమస్య, మనమే పరిష్కరించుకోవాలి. ఆలోచించి నువ్వే చెప్పు. మెల్లగా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. సూటిగా సౌమ్యంగా చిక్కుముడిని విప్పిందామె. ఇందుముఖి తెలివితేటలకు అబ్బురు పడ్డాడు జనార్దన్. మళ్లీ ఆలోచనలో పడ్డాడు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సమక్షంలో జనార్దన్ ఇందుముఖి దంపతులయ్యారు. 4 రోజులు మానసిక విశ్రాంతి కోసం విశాఖపట్నం అరకులోయ తిరిగి ఇంటికొచ్చారు. జ్ఞాపకాల మబ్బులు జీవితాకాశంలో చెదిరిపోతున్నాయి. ఆ రోజు రాత్రి బయట వానతుంపర మొదలైంది. అలవాటుగా తన గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళబోయాడు. చిత్రం, అతని గదికి తాళం వేసి ఉంది. ఇందుముఖి గదిలోకి తలుపు తోచుకుని వెళ్ళాడు. ఆమె గదిలోకి వెళ్ళడం అతనికి అదే మొదటిసారి. సువాసనలు అతన్ని పలకరించాయి. పూలసజ్జ పానుపు స్వాగతం పలికింది. తెల్లని చీరలో అందాల విందుకు అరవిచ్చిన అరవింద నయనాల ఇందుముఖి ఎదురు చూస్తోంది. తొలకరి జల్లు పులకరింపుకి పులకించి తరించి తడిసి ముద్దవుతోంది నేల తల్లి. కథామంజరి. మీరింతవరకు మెరుపు మరకలు కథ విన్నారు. రచన శ్రీ సిహెచ్విఎస్ఎస్ పుల్లంరాజు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.